ಆತ್ಮೀಯ ಸ್ನೇಹಿತರು, ಟಿಎಪಿಎಸ್ಎಂಎಸ್ ಮಾಜಿ ಅಧ್ಯಕ್ಷರು, ಹಾಲಿ ನಿರ್ದೇಶಕರು, ಸನ್ಮಿತ್ರರಾದಂತ ಕಾಲಂಗೂರು ಶಿವಣ್ಣವರೇ, ಕೆಲವೇ ಮತಗಳ ಅಂತರದಿಂದ ಶಾಸಕರಾಗೋದನ್ನ ತಪ್ಪಿಸ್ಕೊಂಡ್ರು. ಈ ಕ್ಷೇತ್ರವನ್ನ ಬಿಡದೆ ಎಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲೂ ಭಾಗವಹಿಸಿ ಎಲ್ಲರ ಜೊತೆ ಬೆರೆತು ಈ ತಾಲೂಕೇ ನನ್ನ ಕಾರ್ಯಕ್ಷೇತ್ರ ಅಂತೇಳಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇರತಕ್ಕಂತ ಮಿತ್ರರಾದಂತ ಸಮೃದ್ಧಿ ಮಂಜುನಾಥ್ ಅವರೇ, ಈ ಭಾಗದ ಮಾಜಿ ತಾಲೂಕ್ ಪಂಚಾಯತಿ ಸದಸ್ಯರಾದಂತ ದೇವರಾಜ್ರವರೇ, ಶಂಕರಪ್ಪನವರೇ, ಈ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರಾದಂತ ಶ್ರೀ ದೇವರಾಜ್ರವರೇ, ಮಾಜಿ ತಾಲೂಕ್ ಪಂಚಾಯತಿ ಸದಸ್ಯರಾದಂತ ಮುನಿರಾಮ್ ಗೌಡ್ರೇ, ಆರ್ಎಂಸಿ ಮಾಜಿ ಸದಸ್ಯರಾದಂತ ಮಂಜುನಾಥ್ ರವರೇ, ಆರ್ಎಂಸಿ ಸಾರಿ ತಾಲೂಕ್ ಪಂಚಾಯತಿ ಮಲ್ಲಿ ಆರ್ಎಂಸಿ ಐಕೋತಿಮ್ಮ, ಮಾಜಿ ತಾಲೂಕ್ ಪಂಚಾಯತಿ ಉಪಾಧ್ಯಕ್ಷರಾದಂತ ರಾಜೇಗೌಡ್ರೇ, ನಮ್ಮ ಡೆಪ್ಯೂಟಿ ಮ್ಯಾನೇಜರ್ ಆದ ಕಿರಣ್ ರವರೇ, ನಮ್ಮ ರವಿ ಅವರೇ, ಗೋಪಾಲ್ ಅವರೇ, ಮೋಹನ್ ಅವರೇ, ಮತ್ತೆ ಇಲ್ಲಿಗೆ ಆಗಮಿಸಿರ್ತಕ್ಕಂತ ವಾಸುದೇವ್ ರೆಡ್ಡಿ ಅವರೇ, ರಮೇಶ್ ಅವರೇ, ಶಿವಣ್ಣ ಅವರೇ, ಜಯರಾಮ್ ಅವರೇ, ಮಂಜುನಾಥ್ ಗೌಡ್ರೆ, ಅಮರನಾಥ್ ಗೌಡ್ರೆ, ಎಲ್ಚೇಗೌಡ್ರೆ, ತಮ್ಮೇಗೌಡ್ರೆ, ಗೋವಿಂದ ರೆಡ್ಡಿ ಅವರೇ, ರಾಹುಲ್ ಸಾಹುಬ್ ಅವರೇ, ವೆಂಕಟರೆಡ್ಡಿ ಅವರೇ, ರಘುಪತಿ ಗೌಡ್ ಅವರೇ, ವೆಂಕಟರಾಮ್ ರೆಡ್ಡಿ ಅವರೇ, ಇನ್ನು ಅನೇಕ ನಮ್ಮ ಸೂರ್ಕುಂಟೆ ಅಧ್ಯಕ್ಷರೇ, ಇನ್ನು ಅನೇಕ ಬಂಧು ಮಿತ್ರರೇ, ಇಲ್ಲಿಗೆ ಪ್ರೀತಿಯಿಂದ ಆಗಮಿಸಿರ್ತಕ್ಕಂತ ಎಲ್ಲ ಕಾರ್ಯದರ್ಶಿ ಮಿತ್ರರೇ, ಅಧ್ಯಕ್ಷ ಮಿತ್ರರೇ, ಪತ್ರಕರ್ತ ಮಿತ್ರರೇ, ಎಲ್ಲ ಬಂಧುಗಳೇ, ಸರ್ನ ಮುಗಿತ ಆಗ್ಲೈತ ಒಂದು ಏನಲ್ವಾ, ಸರ್ನ ಮುಗಿತ ಆಗ್ಲೈತ ಒಂದು ಏನ್ಬೇಕು, ನೀ ಗದ್ದೆ ಅಂತ ಎಲ್ಲ ಗೆದ್ದೆ ಸರ್ನ ಮುಗಿಚೇಸ್ತಾನ, ನಮ್ಮ ತೆಲುಗುಲೋನೇ ಮಾತಾಡಿರ್ತಾನ ಪತ್ರಕರ್ತ ದಯವಿಟ್ಟು ಕ್ಷಮಿಸ್ಬಿಡಿ. ನಾನು ರವಿ ಚೆಪ್ಪ, ಈ ಬಾರ್ಡರ್ ಏರಿಯಾ, ಮೇಮಂತಾ ತೆಲುಗು ಮಾತಾಡೇವಾಳು, ತೆಲುಗುಲೋ ಮಾತಾಡ್ತೇ ಅನ್ನಿ ತಿಳಿಸ್ತಿದೆ, ಕನ್ನಡಲೋ ಮಾತಾಡ್ತೇ ಕೊಂದ್ರೆ ತಿಳಿಸೇಲೇದು ನೀ ನಿಜಮೇ ಇಲ್ಲಂಟೇ ನೇನು ಬಾರ್ಡರ್ ಏರಿಯಾ ಅವಡೆ ರವಿ ಆ ಗಟ್ಲ ಬಾರ್ಡರ್ ಏರಿಯಾ ಅವಡೆ ಏಮ್ ಇಪ್ಪದ್ದು ಬಿಎಂಸಿ ಕೇಂದ್ರಮು ಮಲ್ಲಿ ಬಿಲ್ಡಿಂಗು ಇನಾಗ್ರೇಷನ್ ಸೇಹಿಂಡಮು ಪ್ರಪ್ರಥಮಗಾ ಆ ಬಿಎಂಸಿ ಕೇಂದ್ರಂ ಬಾಗ ನಡ್ನಿ ಬಿಲ್ಡಿಂಗು ಇನಾಗ್ರೇಷನ್ ಸೇರಿಸ್ಕೊನಿ ಬಾಗಾ ಈ ಡೈರಿ ನಡ್ಕೊಂಡ್ ಪೋನಿ ನೇನು ಪ್ರಪ್ರಥಮಗಾ ಆಶಿಸ್ತಾನ. ಬಂಧುಲಾರ ಅಪ್ಪಡೇ ಮನ ಮನ್ಸಾಮ್ ಗೌಡ್ ಚೆಪ್ರಿ, ಬಿಎಂಸಿ ತೀಸ್ಕೊನೇದು ಈಸಿ కానీ నడిపేది కష్టమని ఎలాంటి వాయికి రూఢి వాయికి అనుభవం అయింది, మనసాం గోళ్ళకి ఇది అనుభవం అయింది, అందుకే అనుభవం మాట చెప్పింటారు. దానికోసమే నవీన్ నువ్వు అంతేనే చాలా హుషారుగా ఉంటేనే బిఎంసి బతికేది. ఎలా అంటే యారే ఊర్లు అంతా కూడాను పాలు ఇటుకు వస్తుంది, ఆ ఊర్లు క్వాలిటీ ఎంత వచ్చేట్లు చూసుకునేట్లా జవాబారీ కూడా నీకు ముందర ఉంటుంది. మీరు మంచి పాలిస్తే మంచి రేట్ ఇస్తారు. ఇప్పుడు కూడా 28-29 రూపాయల వరకు మన రేట్ ఉంది, కానీ ఆ లెవెల్కి ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ ఉండేది ఇచ్చేయలేదు. దాన్ని ఇంకా 27 రూపాయలు అనే సారా సగటుగా మన కార్యదర్శులు ఇస్తా ఉండరు, మేము కాదు కార్యదర్శులు ఇస్తా ఉండరు. ఏమన్నా మీరు క్వాలిటీ కొద్ది ఇస్తే 29 రూపాయల వరకు ఇచ్చేట్లా ఒక కార్యక్రమం ఉంది. అంత దుడ్లు ఇయ్యాల అంటే ఫ్యాట్ బాగా రావాలా, ఎస్ఎన్ఎఫ్ బాగా రావాలా. బంధువులారా ఇప్పుడప్పుడే మీకు అన్ని తెలిసిండే ఎట్లా విచారమే నేను చెప్తా ఉండేది. 27 రూపాయలు ఇప్పదేమి మా యూనియన్ ఇంకా మీకు రేట్ ఇస్తా ఉండరు, జతకి మీరు క్వాలిటీ ఇస్తే 5 రూపాయలు సర్కారం ఇంకా వస్తూ ఉండేది, మీకంతా తెలిసిందే విచారం. ఒకటి 2.5 ఏడాది అయింది గవర్నమెంట్ మన పాలు రేటు పాలు అమ్మేదాని రేటుని జాతీసేసి
జాస్తీ చేసి 2.5 ఏడాది అయింది కానీ 2.5 ఏడాది ఇంకా యూనియన్ లో ఖర్చు వెచ్చాలు వస్తా ఉండేది అన్ని జాస్తీ చేసింది అట్లుండే ఒక సందర్భంలో యూనియన్ ఇంకా రేట్ జాస్తీ చేసేకి సాధ్యం లేదు ఇప్పుడప్పుడే దగ్గర దగ్గర 10 కోట్లు ఇప్పుడేమి 27 రూపాయలు ఇస్తా ఉండే కార్యక్రమంలోనే 10 కోట్ల రూపాయల నష్టం అనుభవిస్తా ఉంది కోలార చిట్లాపురి యూనియన్ ఎలా అంటే అమ్మే రేటు జాస్తి చేస్తేనే మేము కూడా రైతులకు జాస్తి చేసేక అయ్యేది గవర్నమెంట్ అన్ని రేట్లు జాస్తి చేసింది డీజిల్ జాస్తి పెట్రోల్ జాస్తి సిమ్నూన్ జాస్తి భీమ రేట్లు జాస్తి బెల్ రేట్లు జాస్తి షీట్ల రేట్లు జాస్తి ఐరన్ జాస్తి అన్ని కూడా జాస్తి చేసింది మీరు అన్ని కూడాను జాస్తి చేసేటప్పుడు అవంతా కూడాను మా స్నేహితులు చెప్తా ఉన్నారు సారాయి రేట్ కూడా జాస్తి చేసేసి ఇట్లు అన్ని రేట్లు జాస్తి చేస్తారు మీరు కానీ పాలు అమ్మే రేట్లు మాత్రం ఇయాల జాస్తి చేయలేదు అదే రేటు యూనియన్ కి मेमेम अम्मतमो अद रेट मतम यूनियन को दींट यूनियन पाल सल से अनेक कार्यक्रम पड़ती दाखी चा वेचाई दीन गमन पे सरकार जाती से रेट मी की अकूल दी सदर्भ में चपेदा इष्टपड़ता बंधुरा इपड़पड़े మన తాలూకులో ఇప్పుడే చెప్పిండారు 176 సొసైటీలు ఉన్నాయి ఈడ బిఎంసిలు కూడా 40 ఉన్నాయి మీరు ఎంత బాగా నడుపుకొని పోతారో అంత బాగా మీకు అనుకూలమైతుంది మొదటి ఈ పులోబ్రెడ్డిలో డైరీ కూడా నేనే ప్రారంభం చేసింది కానీ పక్కలోనే ఇంకో డైరీ చేయమన్నారు విధిలే చేసినా మా దగ్గర లేకుండా ఉండే కానీ నా మీద ప్రభావం నా మీద ఫోర్స్ ఆ డైరీ కూడా ఇయ్యాలని ఇచ్చిండాం అయినా కూడాను అది బాగా నడుస్తాంది ఇది బాగా నడుస్తాంది ఇప్పుడు ఆ పాలు కూడా ఇటికి రావాల్సి పడుతుంది అట్లా ఒక సందర్భంలో మీరు ఎవరు విరోధం చేసుకోకుండా ఇలాంటి 5-6 ఊర్ల పాలు ఇటికి వచ్చే దాన్ని ఇంకా నాకు వాడేయలే ఈడేయలేని వాళ్ళకి తక్కువ వేసేది ఇదంతా చేయకూడదు వాళ్ళ క్వాలిటీ ఏం వస్తుందో దానేయండి దాని ప్రకారం మీరు చేసుకొని పోండి ఇప్పుడప్పుడే మన కార్యదర్శులకు అంతా తెలిసింది ఎట్లా విచారమే ఇది ఇప్పుడు కోలార చిట్బలాపుర యూనియన్ అన్ని ఉండేది ఇప్పుడు రెండు యూనియన్లుగా సెపరేట్ అయ్యేదానికి జేఆర్సీఎస్ వాళ్ళు ఆర్డర్ చేసేసిండారు ఇది చాలా మంచి విచారం ఎలా అంటే వాళ్ళ డైరీ వాళ్ళు బాగు చేసుకోవచ్చు మన డైరీ మనం బాగు చేసుకోవచ్చు ఈ విభాగం అయ్యే దాంట్లో మాది కూడా సపోర్ట్ వాళ్ళకు ఉంది ఈ సందర్భంలో చెప్పేదానికి ఇష్టపడతా ఉన్నాను ముందు దినాల్లో మన కోలార్ యూనియన్ అనే పేరు వస్తుంది ఇప్పుడు కోచిముల్ అంటా ఉంటమే నెక్స్ట్ కోలార అంటే కోముల్ అని అంటాము కోముల్ యాపొద్దు బాగైతుంది మీ మంచితనానికి ఇంకా ముందరికి అనగనక అనుకూలమవుతాయి ఇప్పుడప్పుడే ఇన్సూరెన్స్ చెప్పి ఇన్సూరెన్స్ చాలా జనం చేయలే ఆవు చచ్చిపోతే అప్పుడు వస్తారు సార్ ఏమన్నా ఉంటే స్కీమ్ ఇప్పి అంటాని అట్లా స్కీములు యావది లేదు 500 రూపాయలు మీరు కడితే యూనియన్ ఇంకా 500 రూపాయలు వేసి 1000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టి ఆవేమన్నా చచ్చిపోతే 80,000 ఇచ్చేట్లా ఒక స్కీమ్ ఇది దీన్ని ఉపయోగించుకోవాలా మీ ఇండ్ల దగ్గరికి వస్తూ ఉండరు ఏమి మా అధికారులు మీ ఇండ్ల దగ్గరికి వస్తూ ఉండరు మీరంతా కూడా దీన్ని చెప్పించుకోవాలా లేకపోతే తొందర ఏది మీకేనే 6 కోట్ల రూపాయలు యూనియన్ ఇంకా ఇన్సూరెన్స్ కి ఇస్తాము నేను ఇంకా అర్థం తీసుకొని టోటల్ 12 కోట్లు ఇస్తాం దాన్ని ఇంకా 80,000 చచ్చిపోతే వస్తుంది దీని ఇంకా మీరందరూ కూడా ఇన్సూరెన్స్ చేపించండి అని చెప్తో ఇప్పుడు ఏమి పులివరెడ్డిలే ఆలు ఉత్పాదక సహకార సంఘం వినాగ్రేషన్ చేయండామో బాగా నడి నేను చెప్పి నా 2 మాటలు ముగిస్తా ఉన్నాను జై హింద్ జై కర్ణాటక